సివిల్ సర్వీస్ రిజల్ట్లో 350 ర్యాంక్ సాధించినటువంటి సత్య వెంకట అశోక్ గారి తల్లిదండ్రులు ఉన్నారు. వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎంత ఆనందపడుతున్నారు అనే విషయాన్ని వారి మాటల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం. నమస్కారండి. చెప్పండి సార్, మరి మీ అబ్బాయి గారు దేశం మొత్తం మీద 350 ర్యాంక్ తెచ్చుకొని ఒక సివిల్ సర్వీస్గా సెలెక్ట్ అయ్యారు, సో అసలు మీ ఎలా ఫీల్ అవుతున్నారు అనే విషయాన్ని తెలియజేయండి సార్. చెప్పండి. నమస్కారండి. నమస్కారం సార్. నా పేరు దిబ్బాడ సత్యరాజు, అలియాస్ పెదబాబు. ఓకే సార్. మాది కాకినాడ సిటీ పర్లోపేట మచ్చికారి గ్రామం. ఓకే. ఈ పర్లోపేట గ్రామం. ఓకే. మా గ్రామంలో అంతా కూడా చదువుకి వెనకబడి బాగా ఉన్నారు. ఈ మధ్యనే కొద్ది కొద్దిగా చదువుకోవడం జరుగుతుంది. ఆ చదువు గురించి కూడా కష్టపడి చదివాడు బాబు. విశాఖపట్నం జిల్లా జాలారిపేటలో, మా అత్తయ్య గారిది జాలారిపేట, విశాఖ జిల్లా. ఆ జాలారిపేటలో అప్పుడు మా ఆర్థిక పరిస్థితులు బాగలేకపోతే చిన్నప్పుడు మా అత్తయ్య గారు చింతపిల్లి కనకమ్మ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా బాబుని మా పాపని వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని బాబుని 5th క్లాస్ వరకు, పాపను 3rd క్లాస్ వరకు చదవడం జరిగింది. ఆ తర్వాత మా ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన తర్వాత కాకినాడ మా పర్లోపేట గ్రామం తీసుకొని రావడం జరిగింది. కాకినాడ భాషం పబ్లిక్ స్కూల్లో, అంటే చదువు అనేది చిన్నప్పటి నుంచి సరైన స్కూల్లోనే, సరిగ్గా లేకపోతే ఓ 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆ చదువు వీక్ అయిపోతుంది అనేది నేను గమనించాను చాలామంది దగ్గర. అందుగురించి పిల్లలు బాగా చదువుకొని ఏ ఒక్క బయట కంపెనీలు కానీ గవర్నమెంట్లో కానీ ఉద్యోగాలు అంటూ చేసుకుంటే మన కుటుంబాలు పోషించుకోవడం జరుగుతుందని నేను చాలామందికి చెప్పడం జరుగుతుంది. అలాగే అబ్జర్వ్ చేసి భాష్యం పబ్లిక్ స్కూల్ కొత్తగా పెట్టడం జరిగింది. భాష్యం పబ్లిక్ స్కూల్ పెట్టిన 2nd ఇయర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్తే మన వాళ్ళకి బేస్ బాగుంటుందనే ఉద్దేశంతో నేను భాష్యం పబ్లిక్ స్కూల్లో పెట్టడం జరిగింది. ఆ స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ వరకు చదవడం జరిగింది. ఆ స్కూలు ప్రిన్సిపల్ సారు జోన్ల సార్ గోవిందరాయలు గారు అని ఆయన ఏమన్నారంటే 10th క్లాస్ మీ ఓడికి 550 మార్కులు వస్తే గుంటూరులోనే ఐఐటి జూనియర్ కాలేజ్ ఓపెన్ చేస్తున్నారు, అందులో ప్రీ సీట్ వస్తుంది, 10th క్లాస్ 550 మార్కులు రావాలని ఆయన చెప్పడం జరిగింది. బాబుకి నాకు బాబు దాన్ని స్ఫూర్తి తీసుకొని ఇంకా 10th క్లాస్లో 550 మార్కులతో తెచ్చుకోవడం జరిగింది. 550 మార్కులు తెచ్చుకుని పెదపట మన గుంటూరు భాష్యం జూనియర్ కాలేజీలో టెస్ట్ పెట్టారు, టాలెంట్ టెస్ట్ పెడితే అందులో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఐఐటి ప్రీ సీట్ ఇంటర్మీడియట్ సీట్ ఇవ్వడం జరిగింది. ఆ సీటు మనకు వచ్చింది కాబట్టి ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు నువ్వు గట్టిగా చదివితే ఐఐటి సీట్ కైవసం అవుతుంది, ఐఐటిలో జాయిన్ అయ్యి చేస్తే సివిల్స్కి వెళ్ళగలవమ్మా అని నేను బలంగా 10th క్లాస్ అయిన తర్వాతే చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇంటర్మీడియట్లో జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్లో ఐఐటి సీటు గవర్నమెంట్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీలో ఐఐటి యూనివర్సిటీ గౌహతి అస్సాం గౌహతిలో సీట్ రావడం జరిగింది. 4 సంవత్సరాలు బీటెక్ అస్సాం గౌహతిలో బాబు పూర్తి చేయడం జరిగింది. క్యాంపస్లో మూసిగ్మా సాఫ్ట్వేర్ కంపెనీలో జాబు క్యాంపస్లోనే రావడం జరిగింది. అప్పుడు అన్నాను అశోక్ జాబ్ మనకు అవసరం, సివిల్స్ కోచింగ్కి ఢిల్లీ వెళ్ళిపోతే బాగుంటుంది కదని చెప్పడం జరిగింది. సివిల్స్ తీసుకెళ్ళాలి. బాబు ఏమన్నాడంటే ఆర్థికంగా మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా, ఢిల్లీ వెళ్తే మరి చాలా డబ్బులు అవుతాయి, అంత భారం మీ మీద పెట్టినా బాగోదు అన్న ఉద్దేశంతోనే ఆయన అది ప్లస్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది ఏదో కంపెనీలో ఉండాలి నాన్న. కంపెనీలు అయిపోయిన తర్వాత జాబ్కి రిజైన్ చేసి కంపెనీ వాళ్ళు మూసిగ్మా కంపెనీ వాళ్ళు పార్న వాళ్ళు హెడ్ ఆఫీస్కి వెళ్తే పర్ మంత్ 1/4 ఇచ్చి 2 లక్షల రూపాయలు జీతం ఇస్తానన్నారు. అది కూడా వదులుకొని వదులుకొని ఢిల్లీ ఆశ ఆయన కోరిక ఢిల్లీ వెళ్ళి కోచింగ్ 2 సంవత్సరాలు ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది. సో ఫైనల్గా మీ అబ్బాయి మీ ఆశని నెరవేర్చారు. మా ఆశలో నెరవేర్చాడు. మా కాకినాడ సిటీ ప్లస్ మా ప్రాంతం ఆశలు కూడా నెరవేర్చడం జరిగింది. మా మీద చిన్న చూపు ఉండేది అందరికీ, వీళ్ళు ఎక్కడ చదవగలరన్న ఉద్దేశం. ఓకే.
మా కాకినాడ సిటీలోని కానీ బయట ప్రాంతాలు కానీ మత్స్యకారులు ఎక్కడ చదువుతారు? మత్స్యకారులు సివిల్స్ చదవగలరన్న చిన్నసూపు అందరిలో ఉండేది. నేను ఆ మాటలు కూడా ఆలకించేవాడిని. అది నాకు బాధ అనిపించిన. ఏ జాబ్ అయినా పర్వాలేదు, సివిల్స్ కొట్టి రుచి చూపించామా లేదా? మన ప్రాంతం నుంచి కూడా సివిల్స్ కొట్టగలం అన్నది మన ప్రాంతం నుంచి కూడా సివిల్స్ కొట్టగలం, సివిల్స్లో ర్యాంక్ తెచ్చుకోగలం అన్న ఒక అది మనం రుచి చూపించాలి. చూపించకపోతే మన ప్రాంతం మీద చాలా చిన్నసూపు ఉన్నది. ఆ చిన్నసూపుని పటాపంచలు చేసి ఈ రోజునాడు అశోక్ ఆల్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్స్లో 350 ర్యాంక్ కైవసం చేసుకొని ఒక కేంద్ర ప్రభుత్వం 350 ర్యాంక్కి ఏదైతే కొలువు చూపిస్తారో కొలువు చేయడానికి రెడీగా ఉండడం జరిగింది. అయ్యే సివిల్స్ వెళ్ళి వెళ్తున్నారు, మరి నెక్స్ట్ ఉన్న పాప కూడా వెళ్ళే అవకాశం ఉందా మీ యొక్క మాటలు బట్టి చూస్తుంటే? ఆల్రెడీ మా పెద్దమ్మాయి శివతేజస్వరి బీటెక్ కంప్యూటర్ సైన్స్ తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో కంప్లీట్ చేసిన వెంటనే సాఫ్ట్వేర్ కంపెనీలో నెలకు 45,000 రూపాయలు ఆవిడకి కూడా జాబ్ రావడం జరిగింది. బెంగళూరు వద్దమ్మా మనకి సాఫ్ట్వేర్ వద్దు, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి. అలాగైతేనే బాగుంటుంది, నీకు ప్రతి నెల నేను డబ్బులు పంపిస్తాను, నువ్వు అక్కడ హైదరాబాద్లో కోచింగ్ తీసుకు. అమ్మాయి అబ్బాయి గారు ఎలాగైతే మీ ఆశ నెరవేర్చి సమాజానికి ఉపయోగపడే విధంగా వెళ్తున్నారో మరి అమ్మాయి గారు కూడా ఖచ్చితంగా వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం తల్లిదండ్రులు ఐఏఎస్ అయిపోతే కొడుకులు ఐఏఎస్ కూతురు ఐఏఎస్ అయిపోతున్నారు, కానీ వెళ్ళకదు అన్ని ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్ సివిల్స్ అయితే అటుమీడు అన్ని వెనకాల చెల్లైన అక్కయన ఖచ్చితంగా వెళ్ళే ఒక కొత్త ట్రెండ్ అనేది మీ కుటుంబం నుంచి ప్రారంభమవుతుందని చెప్పచ్చు. అండి అది మా ప్రాంతం మత్స్యకారి పిల్లలు కూడా ఒక స్ఫూర్తి రావాలి. ఓకే, అలానా కుటుంబంలోని అశోకిలాగా సివిల్స్ ర్యాంక్ సాధించాడంటే మనం కూడా చదువుకుంటే ఆ యొక్క ర్యాంకు మనం ఎందుకు సాధించలేమన్న స్ఫూర్తి కూడా మా మత్స్యకారి కుటుంబంలో పిల్లలకు వస్తుందనేది కూడా రావాలని వస్తుందని కూడా నేను ఈ రకంగా అశోక్ని సివిల్స్కి పంపించడం జరిగింది. మీరు మీ అబ్బాయి గారి ద్వారా కానీ మీ అమ్మాయి గారి ద్వారా కానీ ఈ కాకినాడ రీజన్ నుండి మత్స్యకార కుటుంబాల్లో ఎవరైతే సివిల్స్కి వెళ్తారో వాళ్ళకి కోచింగ్ ఇచ్చే ఆలోచన కానీ ఏమైనా ఉందా, లేకపోతే ముందు ముందు చేసే ఆలోచన ఏమైనా చేస్తారా? మా మత్స్యకారి పిల్లలు అది బీటెక్ అయిన తర్వాత కానీ అలాగే డిగ్రీ అయిన తర్వాత కానీ సివిల్స్కి మేము వెళ్తాం. మాకు అశోక్ దగ్గర నుంచి ప్రిపరేషన్ కావాలంటే కంపల్సరిగా ఇప్పుడు కూడా అశోక్ని అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అశోక్ ద్వారాగా ఆయన సలహాలు సూచనలు, ఆయన ఏ రకంగా అయితే చదువుకున్నాడు, ఏ రకమైన సిలబస్, ఏ రకంగా సిలబస్ చదివితే సివిల్స్లోని ముందుకెళ్ళడం జరుగుతుంది, ఆ ఫిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ ఏ రకంగా చదివితే అవుతాయి అనేది కూడా గైడ్లైన్స్ అశోక్ ద్వారాగా అలాగే మా పాప ద్వారా కూడా ఇప్పించడం జరుగుతుంది, ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. సివిల్ సర్వీస్లో 351 ర్యాంక్ తెచ్చుకుండి అశోక్ గారి తల్లిగారు ఉన్నారు, వారిని అడిగి ఒక అమ్మగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, కొడుకు సాధించిన విజయం గురించి అన్న విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. అమ్మ చెప్పండి, అశోక్ గారు ఆల్ ఇండియా మొత్తం మీద 350 ర్యాంక్ తెచ్చుకుని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారు, చిన్న సామాన్యమైనటువంటి ఒక ఫిషర్ కమ్యూనిటీ నుంచి దేశం గర్వించే స్థాయికి వెళ్ళారు, ఒక తల్లిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్న విషయాన్ని సంతోషపడుతున్నాను. ఓకే, అంటే మరి అశోక్ గారు చిన్నప్పటి నుంచి కష్టపడే నేచర్ అలవాటు ఉందా ఆయనకి? కష్టపడే చదువుకున్నానండి. ఓకే, చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మల ఇంటి దగ్గర వాళ్ళ మామయ్య సమక్షంలోనే ఉన్నారు. తర్వాత 5వ క్లాస్ వరకు అక్కడ చదువుకొని వాళ్ళ మామయ్య అతనికి అంతవరకు చదివించారు. తర్వాత వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి బాసన్ స్కూల్లో ఇక్కడ కాకినాడలో. సో మీరు ఈ అశోక్ గారు ఇలాగా ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లనే చదువుతారని మీరు అనుకున్నారు? అసలు ఫస్ట్లో అనుకోలేదండి, ఐఐటి వచ్చిన తర్వాత అయితే మనలో కూడా టాలెంట్ ఉంది, మన పిల్లల్లో కూడా చదివిస్తే చదువుతారు. మరి 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 మీ అబ్బాయి అలాగ వెళ్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా సూపర్ మాటలు కానీ అనివ్వరండి, ఎక్కడ మాటలు వీళ్ళు ఎక్కడ చదివిస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని ఇప్పటికి కూడా అంటున్నారు కదండి. కానీ మీ అశోక్ గారు వాళ్ళ నోరు మోయించారు ఈ యొక్క విజయంతో.
ఓకే మరి మీ ఆయన విషయం చూస్తుంటే ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల్లో మీ కుటుంబానికి దూరంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మేము కలిసేదే తక్కువగా, అంటే మేము కలిసి మాట్లాడుకోవడం, ఏమైనా పండుగలు జరుపుకోవడం చాలా తక్కువగా. ఎప్పుడో వస్తే ఒక రోజు రెండు రోజులు ఉండడం వెళ్ళిపోవడం. పండుగలు వచ్చేటప్పుడు నాకు చాలా బాధ వేసేది అండి. మరి తల్లి కదా, మరి అందరూ ఉంటారు, ఎంతమంది అమ్మాయిలు నా కొడుకు అనేది ఇంపార్టెంట్ కదండి. అది తీరదు తోటి అది లేడు అంటే అంటే అశోక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. లేదు నీకు ఇష్టం కాబట్టి అమ్మ ఆశ నెరవేరాలి నెరవేర్చాలి అనేది నెరవేర్చాడు ఒక కొడుకు ఆయన. నిజంగా మరి ఈరోజు దేశం అంతా కూడా ఆయన పేరుని చదివి ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చారంటే మరి తెలుగు మీద చాలా ఆనందపడాలి. అది ఆనంద బాష్పాలే, అది ఆనంద బాష్పాలే. ఎందుకంటే అంటే ఎన్నో మిస్ అయిపోయాడండి, కలిపి జరుపుకోవలసినవన్నీ మిస్ అయిపోయి చాలా బాధపడిపోయి. పండుగలు వచ్చేటప్పుడు కూడా చాలా బాధపడితేనండి. సో అవన్నీ వదిలి పక్కకు వెళ్ళారు కాబట్టి ఈరోజు ఈ ఉన్నత స్థాయి ర్యాంక్ వచ్చింది కాబట్టి అందరూ గర్వంగా చెప్తున్నారండి. మేము ఎన్ని మిస్ అయ్యాము, ఎంత బాధపడ్డా ఎవరు తెలియదు తెలుగా. అది చాలా బాధ ఉంటుంది ఆ విషయంలో. వాళ్ళు అనంటే డబ్బులు వానికి పెట్టుబడి పెట్టగలరు కానీ ప్రోత్సహించగలరు కానీ ప్రేమ అంటే ఇంకా తల్లికే, తల్లిని మించింది ఇంకేం లేదమ్మా. మరి ఆయన కూడా మిస్ అయ్యారు, మీరు ఎలా మిస్ అయ్యారో అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు మీ దగ్గరే పెరిగాడు కాబట్టి ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో తర్వాత నుంచి బయటకు అలవాటు అయింది, తన కాలు మీద తను నిలబడాలంటే మరి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి. వెళ్ళాడు, నిలబడ్డాడు. సో మీ కళలో అవి కన్నీళ్ళన్నా ఆనంద బాష్పాలనే చెప్పాలి వాటిని, మనం ఆనంద బాష్పాలనే చెప్పాలి. సో మీ చేతి వంట మిస్ అయ్యాడు, కుటుంబాలతో మిస్ అయ్యాడు, కానీ ఇప్పుడు కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఒక పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చేటువంటి ఒక అశోక్ ఇంత పేరు రావడానికి వాళ్ళ నాన్న ఎంత కష్టపడ్డాడో వాళ్ళ మామయ్య కూడా అంతే కష్టపడ్డాడు. మామయ్య గారు కూడా, మామయ్య గారు అంటే మీ మా తమ్ముడు అండి. ఆయన ఎలా కష్టపడ్డారు అంటే ప్రోత్సహించి వారు అమ్మ నాన్న మనము ఎలాగనేసని ఎలాగలా గెలిటి మాట్లాడతారు, ఆ మాటలు ఏ పట్టించుకోకూడదు, మనం ముందుకు వెళ్ళిపోతుండాల, నాన్నగా నాన్న ఎలా చెప్పారో ఆ మాటను అనేసని ధైర్యం చెప్పుకోండి. ఇప్పుడు మీ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళారు, సెలెక్ట్ అయిపోయారు అన్న విషయం మీ అబ్బాయి గారు చెప్పారా లేకపోతే మీ వాళ్ళ నాన్నగారు చెప్పారా, మీకు ఎవరు చెప్పారు? మాకు టీవీలోనే చూసానండి. టీవీలోనే చూసారు, మీకు తెలియదు అయితే అండి. ఓకే, ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు? చాలా అంటే ఏడుపు వచ్చేసిందండి, ఏడుపు వచ్చేసి ఏడ్చేసాను. అంటే మా అబ్బాయి నా అన్న ఇది అది చాలా నాకు మీ మాటలు ఏంటంటేనే ఎంత ఆనందం కనిపిస్తుంది, సంతోషం కనిపిస్తుంది నాకు మీ మాటలు. చాలా మా తమ్ముడు కూడా అలాగే బాధపడి అంతే అంటే ఏడ్చుకునే ఫోన్ చేసి అశోక్ ఇలాగా అంతే ర్యాంక్ సాధించాడు అని చాలాసేపు అంటే మీరు అన్నట్టుగా ఆనంద బాష్పాలు మాకు అదొక బాధ ఉంటుంది ఖచ్చితంగా చెప్పలేము అది మాటల్లో చెప్పలేము. సంవత్సరాల కష్టానికి మాకు అంత దూరంగా ఉండడానికి మా కళ నెరవేర్చాడు అనేసి అని. మరి ఇప్పుడు మరి అశోక్ గారి చెల్లి మరి యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తున్నారు, ఆవిడ కోచింగ్ కూడా తీసుకుని రేపు రాస్తారు. రేపు రాస్తారు. సో ఆవిడ కూడా ఖచ్చితంగా అన్న వెళ్ళే బాటనే వెళ్తారని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటున్నాము. ఆడపిల్లలు ఖచ్చితంగా వెళ్తారు. మగ అబ్బాయి మీ ఇంట్లో నుంచి ఒక సివిల్స్కి వెళ్ళారంటే అంటే అమ్మ మరి అలాగే కష్టపడి చదువుతుంది కదండి. ఆవిడ కూడా అలాగే మిస్ అయిపోయింది. ఆవిడ కూడా అమ్మమ్మ ఇంటికాడే పెరిగింది. తర్వాత ఇక్కడ భాష్యం స్కూల్, తర్వాత తిరుపతి తిరుపతి పద్మావతి యూనివర్సిటీలోకి బీటెక్కి వెళ్ళిపోయింది. అక్కడ నిండా అయిపోయాక హైదరాబాద్ వెళ్ళిపోయింది. ఇదంతా మిస్ కదండి. తల్లికే అవన్నీ ఉండిపోతాయి, ఎలాగా ప్రతి క్షణం గుర్తు చేసుకుంటారు తల్లి. పండుగలు వచ్చేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అండి. అంటే పిల్లలకి వండిట్లేకపోతున్నామే, అంటే లేనప్పుడు లేదు, ఉండి కూడా వండి పెట్టలేకపోతున్నాము. అంత దూరంగా ఉంటున్నారు, ఏం తింటున్నారు, ఎలాగ ఉంటున్నారు అన్న బాధ ఎక్కువ. కానీ
ఆ బాధని కడుపులో దాచున్నారు కాబట్టి ఈరోజున ఇప్పుడు పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఖచ్చితంగా చిన్న అమ్మాయి రెండు అమ్మాయి కూడా అన్నీ వెళ్ళే బాటలోనే వెళ్తుంది, ఖచ్చితంగా దాంట్లో తిరిగైతే లేదు. మన మళ్ళీ మరొకసారి కూడా వైజాగ్లోనే బీటెక్ చేసిందండి ఆంధ్ర యూనివర్సిటీలో. ఎవరు చిన్న అమ్మాయి? ఇది సాయితేజ చిన్న పాప. ఇప్పుడు ఏమొచ్చి అక్కడ పీజీ సెట్లోని మా రాష్ట్రంలోనే మూడో ర్యాంక్ వచ్చింది పీజీ సెట్లో. ఎంటెక్కి ఇప్పుడు జాయిన్ చేశారు మెకానికల్. ఈ అమ్మాయి కదా? ఈ అమ్మాయి. మరి చూడండి, మరి పిల్లలు ఎంత ఉన్నతో ఎంటెక్లు అంటే తక్కువ చదువు అమ్మాయి. ఇప్పుడు వేలు వేలు ఖర్చు పెట్టాలి అటువంటిది. మరి ఫ్రీగా మంచి ర్యాంక్ తెచ్చుకుని ఫ్రీగా చదువుతున్నారంటే మరి పిల్లలు మంచి స్థాయికి వెళ్తున్నారు, చాలా ఆనందపడాలి. మరి ఎన్నో మిస్ అయిపోతున్నాం కదండి, పండగలు చుట్టాలు. సో ఇప్పుడు చాలా ఆనందం. వాళ్ళకి బాధ వచ్చినా మనకు చెప్పలేరు, మనకు బాధ వచ్చిన వాళ్ళకి చెప్పలేరు. అంతంత దూరాన్ని ఉన్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు అనేది మనకు బాధ ఉంటుంది కదండి. సో మరి మీరు అశోక్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలండి, అదే వాళ్ళ ఆమె చెప్పినట్టుగా మనకంట లేని వాళ్ళకి సేవ చేయాలి. ఓకే. మనకులాగే మా వాళ్ళు కూడా మా అంటే లేని వాళ్ళకి మనం మనకున్నంతలో సహాయం చేసి వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో పెడితే మనకులాగా వాళ్ళు తయారవుతారు కదా. ఇప్పుడు నేను వాళ్ళు నేనట్టుగా ఉంచేస్తే అలాగే ఉండిపోతారు కదండి. సో ఖచ్చితంగా మీ అబ్బాయి గారు మీరు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ నిజంగా మీ కళ్ళ సహకారం చేస్తారు ఆయన. ఎందుకంటే నాన్నగారు ఆశ ఏ విధంగా నెరవేర్చారో మరి అదే ఆశ. ఇంకేంటంటే పేదవాళ్ళకి సేవ చేయాలి, నిస్వార్థంగా సేవ చేయాలి. ఎందుకంటే మా పేటలో చాలామంది పేటే కదండి, తాగడం చదువు ఉండదు, తాగడము జలసాగా తిరగడం. ఇప్పుడు ఈ కరోనా సూజన్నా సరే ఎదుటోళ్ళు కొద్దిగా ఇంప్రెస్ అయ్యి చదువుకున్నారనుకోండి, పేట వాళ్ళకి పేరు వస్తుంది కదా, పలానా పిల్లడు ద్వారాగా ఇలాగా చదువుకోగలిగామనేసి అని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. మనం చూడొచ్చు పర్లోపేటలో అశోక్ గారు 350 ర్యాంక్ తెచ్చుకుని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఎంత ఆనందానికి గురి చేశారో మనం చూడొచ్చు. పిల్లలందరూ కూడా చాలా సంతోషం. సార్ నా పేరు రమేష్. ఓకే, ఇప్పుడు ఈ అశోక్ గారు ఆల్ ఇండియా 350 ర్యాంక్ తెచ్చారు ఫిషర్ కమ్యూనిటీ నుంచి వెళ్ళిన గొప్ప వ్యక్తిగా. సో మీరు ఎలాగ ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఆయన ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతాను సార్ మేమైతే. ఎందుకంటే మాకు ఈ ఏరియాలో ఇలాగ అంటే కాకినాడకే మంచి పేరు తెచ్చి మా క్యాస్ట్లో మరి ఎంత ఎలా ఎప్పుడు ఇప్పుడు దాకా వినే వెళ్ళలేదు అలాంటివి మాకు ఎంత మామూలు చెప్పలేను సార్. అంత హ్యాపీగా ఉంది మాకు. ఆ వ్యక్తి అయితే మరి చాలా కష్టపడ్డాడు. ఎంత కష్టపడ్డాడు అంటే వాళ్ళ నాన్నగారు చిన్న బోటు ఉంది, ఆ బోటుని తీసుకుని ఆయనకి చదివించి అన్నీ చేసి ఇంత పైజూరి చేశారంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉందండి. ఇలాగే మరి ఈ దిబ్బాడ సత్య వెంకట అశోక్ ఇంత పెద్ద పేరు తెస్తే కళ్ళో కూడా ఊహించలేదు సార్. మేమైతే చాలా 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 హ్యాపీగా ఉంది సార్. ఏం చెప్తారు మీరు సార్? చెప్పండి సార్. దిబ్బాడ సత్య వెంకట ప్రసాద్కి బెస్ట్ సార్. అలాగే ఇంకా అలాగే ఎన్నో సక్సెస్ఫుల్గా చెయ్యాలని మన ముందుకు రావాలని మరీ మరీ కోరుకుంటూ ఉంటాం సార్. మీ పేరేం పేరు? నా పేరు బులాకండి. చెప్పండి సార్, మీరు ఏమనుకుంటారు? అశోక్ ఎలాగా గొప్ప పేరు తెచ్చాడండి మా ఊరికి జాలర్లకి. ఓకే, బాగా మంచి పేరు తెచ్చాడండి అశోక్ గారు. ఏం చెప్పాలనుకుంటారు మీరు? ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా పేరు అచ్చయ్యమ్మ అండి. ఎలా ఫీల్ అవుతున్నామా మీ ఊరిలో? మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి మాకు మేలు చేయడానికి వచ్చారండి అశోక్. ఇక్కడ మంచి పేరు తెస్తే ఇంకా పెద్ద స్థాయికి వస్తారు అశోకు. దెబ్బారు అశోకు ఆలు బెస్ట్. ఓడముదల తాతారావు అశోక్ గారు మంచి పేరు తెచ్చాడు. మా ఈ పర్లపేట గ్రామం, నువ్వు కలరవాయో మన గ్రామానికి కలరవాయో పేరు తెచ్చావు అని చెప్పుకున్న పరిష్కారంలో ఉంది. ఇక్కడ అశోక్ గారు నిలబెట్టిన కార్యక్రమం నీ చేతిలో ఉంది, అది నీవు పట్టిన దాంట్లో ఉంది. చెక్ గారు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.